పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైనది లింగాష్టకం. దాని అర్థసహితంగా ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మము రాజసురార్చితలింగం, నిర్మల భాసిత శోభితలింగం, జన్మజ దుఃఖ వినాశకలింగం, తత్ప్రణమామి సదాశివలింగం. ఏ లింగమును బ్రహ్మ, విష్ణు మొదలగు సురులు అర్చించుదురో, ఏ లింగము నిర్మలత్వము అనే శోభతో కూడి ఉన్నదో, ఏ లింగము జన్మమునకు ముడిపడి ఉన్న దుఃఖములను నశింపజేయగలదో, అటువంటి సదాశివలింగానికి నేను నమస్కరిస్తున్నాను. దేవముని ప్రవరార్చితలింగం, కామదహన కరుణాకరలింగం, రావణ దర్ప వినాశకలింగం, తత్ప్రణమామి సదాశివలింగం. ఏ లింగమును దేవతల యొక్క, ఋషుల యొక్క తరతరాలు అర్చించుచున్నాయో, ఏ లింగము కోరికలను కాల్చివేసి కరుణను కలిగి ఉన్నదో, ఏ లింగము రావణాసురుని గర్వము నాశనము చేసినదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను. సర్వ సుగంధ సులేపితలింగం, బుద్ధి వివర్ధన కారణలింగం, సిద్ధ సురాసుర వందితలింగం, తత్ప్రణమామి సదాశివలింగం. ఏ లింగము అన్ని రకముల సుగంధములచే అద్దబడి ఉన్నదో, ఏ లింగము బుద్ధి వికాసమునకు కారణమై ఉన్నదో, ఏ లింగము సిద్ధులు దేవతలు అసురులచే వందనము చేయబడుచున్నదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను. కనక మహామణి భూషితలింగం, పనిపతి వేష్టిత శోభితలింగం, దక్షసు యజ్ఞ వినాశకలింగం, తత్ప్రణమామి సదాశివలింగం. ఏ లింగము బంగారము మరియు గొప్ప మణులచే అలంకరింపబడి ఉన్నదో, ఏ లింగము సర్పరాజముచే చుట్టుకొనబడి అలంకరింపబడి ఉన్నదో, ఏ లింగము దక్షయజ్ఞమును నాశనము చేసినదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను. కుంకుమ చందన లేపితలింగం, పంకజహార సుశోభితలింగం, సంచిత పాప వినాశనలింగం, తత్ప్రణమామి సదాశివలింగం. ఏ లింగము కుంకుమ మరియు గంధముతో అద్దబడి ఉన్నదో, ఏ లింగము తామర పువ్వుల హారముతో అలంకరింపబడి ఉన్నదో, ఏ లింగము సంపాదించబడిన పాపరాశిని నాశనము చేయగలదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను. దేవగణార్చిత సేవితలింగం, భావైర్భక్తి బిరేవచలింగం, దినకర కోటి ప్రభాకరలింగం, తత్ప్రణమామి సదాశివలింగం. ఏ లింగమును దేవగణములచే భావముతో భక్తితో పూజింపబడుచు సేవింపబడుచు ఉన్నదో, ఏ లింగము కోటి సూర్య సమానమైన శోభతో ఉన్నదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను. అష్టదళోపరివేష్టితలింగం, సర్వ సముద్భవ కారణలింగం, అష్టదరిద్ర వినాశనలింగం, తత్ప్రణమామి సదాశివలింగం. ఏ లింగము ఎనిమిది దళములను చుట్టూ కలిగి ఉన్నదో, ఏ లింగము సమస్త సృష్టికి కారణమై ఉన్నదో, ఏ లింగము ఎనిమిది రకాల దరిద్రములను నశింపజేయగలదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను. సురగురు సురవర పూజితలింగం, సురవన పుష్ప సదార్చితలింగం, పరమ పదం పరమాత్మకలింగం, తత్ప్రణమామి సదాశివలింగం. ఏ లింగము సురుల యొక్క గురువు మరియు ఉత్తమమైన సురులచే పూజింపబడుచున్నదో, ఏ లింగము దేవతల పూదోటయందున్న పువ్వులచే అర్చన చేయబడుచున్నదో, ఏ లింగము ఉత్తమమైన దానికన్నా ఉన్నతమైన పరమాత్మ స్థాయిలో ఉన్నదో, అటువంటి సదాశివలింగమునకు నేను నమస్కరిస్తున్నాను. లింగాష్టకమిదం పుణ్యం, యపటేచ్ఛివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహమోదతి. లింగాష్టకమను ఈ పుణ్యప్రదమైన ఎనిమిది శ్లోకములను శివుని దగ్గర చదువువారు శివలోకమును పొంది శివానందమును అనుభవించెదరు అని భావము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. అలాగే మీరు ఏదైనా విషయాన్ని మా నుండి వీడియో రూపంలో చూడాలనుకుంటే దయచేసి కామెంట్ సెక్షన్ లో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు.